గణేష్ బాబుకి ఇది చాలా గడ్డ సమయం. ఎందుకంటే అన్నయ్యని పోగొట్టుకుని సంవత్సరం తిరగక ముందే కొన్ని నెలల వ్యవధిలో తల్లిని తండ్రిని పోగొట్టుకున్నాడు మహేష్ బాబు. పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా బాధని దిగమింగుకొని తనని పరామర్శకి వచ్చిన వాళ్లందరికీ ఆదరంగా మాట్లాడాడు. అయితే తండ్రి అంత్యక్రియలు పూర్తి చేసి వచ్చిన మరునాడు అంటే గురువారం మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఫోన్ చేశాడని తెలిసింది. త్రివిక్రమ్తో మహేష్ బాబు సినిమా ఒక 6 రోజులు మాత్రమే షూటింగ్ చేసిన తర్వాత మహేష్ తల్లి ఇంద్రాదేవి పరమపదించడంతో షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ తండ్రి కృష్ణ గారు కూడా దూరం అవ్వటంతో షూటింగ్ మళ్లీ మొదలు పెట్టడానికి ఇంకాస్త సమయం పడుతుందని అనుకున్నారు మేకర్స్. పైగా తల్లిదండ్రులు పోయిన విచారంలో ఉన్న మహేష్ ని షూట్ కోసం అడగలేరు. మహేష్ ఎప్పుడు సిద్ధంగా ఉంటే అప్పుడే చేద్దామని అనుకుంటున్న సమయంలో మహేష్ దగ్గర నుండి దర్శకుడు త్రివిక్రమ్ కి ఫోన్ వచ్చింది అని తెలిసింది. ఫోన్ లో మహేష్ బాబు షూటింగ్ మొదలెట్టేద్దామని చెప్పగానే త్రివిక్రమ్ షాక్ అయ్యాడట. మహేష్ బాబు షూట్ ని త్వరగా స్టార్ట్ చేసేద్దామని మాట్లాడుతుంటే త్రివిక్రమ్ ఇప్పుడెందుకులేండి, ముందు కార్యక్రమాలు అవనియండి అని చెప్పాడట. కానీ మహేష్ మాత్రం డిసెంబర్ 8 నుండి షూటింగ్ పెట్టుకోండి, నేను రెడీ అన్నాడట. తండ్రి 11వ రోజు కార్యక్రమాలు అన్ని ఈ నెల చివరి వారంలో పూర్తి చేసేసి ఒక వారం తర్వాత డిసెంబర్ 8 నుండి షూటింగ్ స్టార్ట్ చేసేద్దామని మహేష్ త్రివిక్రమ్ కి చెప్పాడని తెలిసింది. మహేష్ అలా అనగానే నిర్మాత దర్శకులు ఇక ఈ సినిమా షూట్ మళ్లీ డిసెంబర్లో సెట్స్ పైకి వెళ్లనుంది అని తెలుస్తోంది.